క్యాన్సర్ వ్యాధికి ప్రస్తుత కాలంలో అందరికీ అందుబాటులో ఉన్న చికిత్సలు కీమో మరియు రేడియో చికిత్సలు. కీమోథెరపీ అనేది క్యాన్సర్ బాధితులు శరీరంలోని క్యాన్సర్ కణాలతో పాటు ఆరోగ్యవంతమైన కణాలను కూడా ప్రభావితం చేస్తుంది. దీని ఫలితంగా చాలామంది క్యాన్సర్ బాధితుల్లో జుట్టు పాక్షికంగా కానీ పూర్తిగా కానీ రాలిపోవడం సర్వసాధారణమైన విషయం. ఇదే క్యాన్సర్ బాధితుల్లో ఆత్మన్యూనత భావాన్ని దారితీస్తుంది. వారు నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది అయితే జుట్టు రాలుతుందని చికిత్స కూడా వద్దంటారు. అలాంటి వారి కోసం దాతల నుండి వెంట్రుకలు సేకరించి కృత్రిమ జుట్టు అలంకారం పెట్టుకునే విధంగా చేసి క్యాన్సర్ పేషెంట్కు అందించే సదుద్దేశంతో హైదరాబాద్లో నడపబడుతున్న ఎయిర్ డొనేషన్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ అనే సంస్థకు కరీంనగర్ జిల్లా కొక్కరకుంట గ్రామానికి చెందిన శ్యామ్ సుందర్ రెడ్డి అనే వ్యక్తి తన తల వెంట్రుకలను స్వచ్ఛందంగా పంపించారు. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ తన బంధువులు మిత్రులు తనను గత 3 సంవత్సరాలుగా తన జుట్టు పెంచడం వల్ల తను వ్యక్తిగతంగా హేళన గురి చేసినప్పటికీ క్యాన్సర్ పేషెంట్లు ఆత్మవిశ్వాసం నింపడంలో ఉన్న ఆనందం కోసం తన తల వెంట్రుకలను పెంచి దానంగా ఇస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా శ్యామ్ సుందర్ రెడ్డి ఎయిర్ డొనేషన్ సంస్థ బాధితులు అభినందించడం జరిగింది. అయితే గత కోవిడ్ కాలం నుంచి దాదాపు 3 సంవత్సరాలుగా పెంచిన తన జుట్టును మొన్న గత నెలలో తీసి క్యాన్సర్ పేషెంట్ల కోసం హైదరాబాద్ పంపించానని శ్యామ్ సుందర్ రెడ్డి తెలిపాడు. అన్న, కోవిడ్ ముందు నుంచి నేను హెయిర్ గ్రో చేయడం స్టార్ట్ చేసినాను. కోవిడ్లో సెలూన్స్ లేకపోవడం వల్ల తీయలేకపోయినాం. దాని తర్వాత కొంత హెయిర్ గ్రో అయిన తర్వాత 12 ఇంచెస్ పైన హెయిర్ ఉంటే క్యాన్సర్ పేషెంట్కి డొనేట్ చేయొచ్చు అని చెప్పి తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ కోసం అని చెప్పి గ్రో చేయడం జరిగింది. దాదాపు 2.5 ఇయర్స్ నుంచి గ్రో చేస్తున్నా. నిన్న వాళ్ళకి డొనేట్ చేద్దామని చెప్పి ట్రిమ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు కొరియర్ చేస్తానన్న. పెంచే టైంలో చాలామంది అంటే చాలా రకాలుగా మాట్లాడినారు. కొంతమంది డబ్బు డొనేట్ చేయొచ్చు కదా, ఇంకేదైనా డొనేట్ చేయొచ్చు కదా, అది ఇది అని కూడా మాట్లాడినారు. కానీ నేను నా నుంచి పెరిగిన జుట్టును నా లోపల ఉన్న రక్తాన్ని డొనేట్ చేయాలనే భావాలతో ఉండేటోడిని. అందుకని పైసలు ఇవ్వలేకపోతే ఎవరైనా సంపాదించుకోగలుగుతారు, కానీ ఇట్లాంటి వాళ్ళకు దొరకలేని డొనేట్ చేయాలనే ఆలోచనతో ఉండేటోడిని అన్న.